ఎంసెట్ ఫేస్ టూ సీట్ అలాట్మెంట్స్ ఈరోజు వచ్చాయి, మీరు అందరూ చూసుకొని ఉంటారు. సో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. బట్ కట్ ఆఫ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈసారి. కట్ ఆఫ్స్ అన్నీ పడ్డాయి అక్రాస్ కాలేజెస్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పడ్డాయి, ఫస్ట్ ఫేర్స్తో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ పడతాయి. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. బట్ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందర వన్ మేజర్ అనౌన్స్మెంట్ ఆల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ షుడ్ నోట్ ఏంటంటే, ఫిజికల్ రిపోర్టింగ్ యాజ్ పర్ ఒరిజినల్ నోటిఫికేషన్, ఫిజికల్ రిపోర్టింగ్ సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్కి ఫిజికల్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. అది ఎప్పుడు? 1st and 2nd August. అది ఇప్పుడు పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు ఇవాళ వచ్చిన నోటిఫికేషన్ ప్రకారము, లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారము, ఫైనల్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. ఆ డేట్స్ ఏమి ఇచ్చారంటే 16th August to 17th August. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే ఇప్పటి వరకు బి కేటగిరీ నోటిఫికేషనే రాలేదు. బి కేటగిరీ నోటిఫికేషన్ రాకపోతే బి కేటగిరీ అడ్మిషన్స్ జరగవు. అండ్ బి కేటగిరీ అడ్మిషన్స్ జరగకుండా ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అయిపోతే మధ్యలో బి కేటగిరీ వచ్చిందంటే సర్టిఫికెట్స్ కాలేజ్ దగ్గర ఉంటుంది, వాళ్ళు మళ్ళీ ఇవ్వరు, ఈ హెడేక్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ సెకండ్ ఫేజ్ అయ్యే లోపలే, అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత బి కేటగిరీ నోటిఫికేషన్ రావాలి, అది రాలేదు. సో బట్ ఎనీవే, ఫిజికల్ రిపోర్టింగ్ మాత్రము ఇప్పుడు ఏం చేశారు అంటే, ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ ఉంటుంది. ఫిజికల్ రిపోర్టింగ్ 16th August to 17th August. సో రేపే మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేసే అవసరం లేదు. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. నౌ లెట్ అస్ గో టు ది అనాలిసిస్ ఆఫ్ కట్ ఆఫ్స్. సో ఈసారి ఏమైంది, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కట్ ఆఫ్స్ పడ్డాయి, ఫస్ట్ ఫేజ్తో కంపేర్ చేస్తే పడ్డాయి. ఎందుకు పడ్డాయి? సీట్స్ పెరిగాయి. సో లాట్ ఆఫ్ సీట్స్ గాడ్ ఇంక్రీస్డ్, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవన్నీ ఏంటంటే కన్వర్షన్ సీట్స్, అంటే కాలేజెస్ ఏం చేసేయి, లెస్ పాపులర్ బ్రాంచెస్, కోర్ బ్రాంచెస్ అవ్వచ్చు, అదేవిధంగా ఐటీ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఐఓటీ అవ్వచ్చు, తర్వాత ఆఫ్ కోర్స్ కోర్ బ్రాంచెస్ కొన్ని ఇచ్చేసేసి వాటిని దే హావ్ కన్వర్టెడ్ ఇన్ టు సిఎస్సి కానీ సిఎస్సి ఏఎంఎల్లో కానీ కన్వర్ట్ చేసుకున్నారు. సో ఈ కన్వర్షన్స్ మూలంగా అండ్ సమ్ కాలేజెస్లో పర్మిషన్స్ వచ్చే సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి. అయితే సో వీటి వల్ల కొంచెం ఎఫెక్ట్ పడింది కట్ ఆఫ్స్లో. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళు ఆ టాప్ ర్యాంకర్స్ కొంతమంది అడ్మిషన్స్ తీసుకోకపోయి ఉండొచ్చు. ఈ ఎఫెక్ట్ మనకి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది, ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు. అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది కానీ అడ్మిషన్ తీసుకోలేదు, ఎంతమంది తీసుకోలేదు అన్నది మనకి నెక్స్ట్ 2-3 డేస్లో తెలుస్తుంది. కానీ దట్ ఆల్సో ఈజ్ అన్ ఎఫెక్ట్ అని చెప్పాలి. సో ఈ రెండు కారణాల వల్ల దెర్ ఇస్ అ మార్క్డ్ డిక్రీజ్ ఇన్ కట్ ఆఫ్స్. సో అది ఈ విధంగా ఉంది. మనం ఫస్ట్ ఫేజ్ డిఫరెన్సెస్, ఫస్ట్ ఫేజ్తో డిఫరెన్స్ చూసే ముందర లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటి డిఫరెన్స్ అన్నది మనం ఫస్ట్ చూద్దాం. సో లాస్ట్ ఇయర్ విజేఎస్సి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఇన్ ఓయూ రీజన్ ఇన్ సిఎస్సి. సో అది మనం చూద్దాము. సో లాస్ట్ ఇయర్ 2229 ఉంటే ఏది, విఎన్ఆర్ విజేఐటి అంటే విజేఈసి, ఈ సంవత్సరం అది 2308, కొంచెం ఒక 100 ర్యాంకులు అనుకోండి పడింది. సిబిఐటిలో మాత్రము ద డిఫరెన్స్ ఈజ్ మచ్ మోర్, 2285 లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి 2667 పడింది. సో లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఫస్ట్, ఇది సెకండ్, ఈ ఇయర్ కూడా ఇది ఫస్ట్ ఇది సెకండ్. ఏది లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్, ఇది సెకండ్ ఫేజ్ క్లోజింగ్ ర్యాంక్స్ గురించే మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఫేజ్ కంపారిజన్ తర్వాత చూద్దాం. సెకండ్ ఫేజ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి. తర్వాత వాసవి చూస్తే 2794 to 3103 పడింది. గోకరాజు చూస్తే 5056 to 5870 అది పడింది. కేఎంఐటి చూస్తే 5872 to 6591 అది పడింది. సివిఆర్ 6643 to 7675 అది పడింది. సో అక్రాస్ ద బోర్డ్ పడ్డాయి,
దానికి కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే కన్వర్జన్, సీట్స్ పెరిగాయి. ఆల్ రైట్, సో కంపేర్ టు లాస్ట్ ఇయర్ సిఎస్ఈ సీట్లు పెరిగాయి. దట్ ఈస్ ద రీజన్ వై ఇది పడే. అండ్ ఆల్సో దెర్ ఇస్ అదర్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ దట్ సమ్ స్టూడెంట్స్, టాప్ ర్యాంకర్స్ కొంతమంది ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ తీసుకొని ఉండకపోవచ్చు. రిలేటివ్లీ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి ఎక్కువ మంది తీసుకొని ఉండకపోవచ్చు. సో దట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ర్యాంకింగ్స్ ఏ విధంగా మారాయి అంటే, లాస్ట్ ఇయరు ఫర్ ఎగ్జాంపుల్ బీవీఆర్ఐటీ ఎక్కడ ఉంది, బీవీఆర్ఐటీ ఇక్కడ. సో లాస్ట్ ఇయర్ బీవీఆర్ఐటీ పొజిషన్ వాజ్ 9, ఈసారి బీవీఆర్ఐటీ పొజిషన్ 8. అలాగే వర్ధమాన్ లాస్ట్ ఇయర్ పొజిషన్ వాజ్ 10, ఈసారి వర్ధమాన్ పొజిషన్ ఇస్ 9. అదేవిధంగా ఎంవీఎస్ఆర్లో మాత్రము, ఆ తర్వాత శ్రీనిధి ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ 11, ఈ సంవత్సరం 10 అయింది. సో దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ శ్రీనిధి. అయితే ఏంటి పడ్డది అంటే, లెట్ అస్ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. అనురాగ్లో కూడా చూడండి, అన్ని చోట్ల దెర్ ఇస్ అ మార్క్డ్ 11,565, 11,832, 8,095, 11,867, 11,776, నీల్గా ఒకటే 13,000, అన్నీ పడుతూనే ఉన్నాయి ఎక్సెప్ట్ విద్యాజ్యోతి. విద్యాజ్యోతిలో మాత్రము దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్. అది అసలు ఎలాగా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అసలు హౌ దట్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ హ్యాపెండ్. 19,139 లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం 16,016 వచ్చింది. తర్వాత సిఎంఆర్కే మళ్ళా పడింది. తర్వాత గీతాంజలి ఆల్సో దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్, 18,642, 18,885. మనం ఫస్ట్ ఫేజ్లో కూడా చూసాం, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఫేజ్లో దెర్ వాజ్ అ మార్క్డ్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ కూడా మిగిలిన కాలేజెస్ అన్నీ ఎక్సెప్ట్ విజేఐటి కింద పడుతూ ఉంటే గీతాంజలి పైకి వెళ్ళింది. సో దట్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో గీతాంజలిలో దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్. మిగిలిన కాలేజ్ అన్నింటిలోనే మనం 1,000, 2,000 డిఫరెన్స్ అయితే చూస్తున్నాం, ఇంక్లూడింగ్ గుడ్ కాలేజెస్. సో ఇది కేశవ మెమోరియల్ అగైన్ 15,763, 19,437కి పడింది. తర్వాత మాతృశ్రీ ఎంఈసిఎస్ లాస్ట్ ఇయర్ 15,807 అంటే 19,740. అలాగే కిట్స్ వరంగల్ 11,792 నుంచి 21,159 ఈ సంవత్సరం పడింది. అయితే ఇక్కడ ఈ 11 to 20 చాలా మార్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనురాగ్ లాస్ట్ ఇయర్ వాజ్ 12, ఈ ఇయర్ 11 అయింది. తర్వాత ఎంవీఎస్ఆర్ బాగా పడింది, లాస్ట్ ఇయర్ వాజ్ 8, ఈ ఇయర్ 12 అయింది. నీల్ గోక్టేలో దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో లాస్ట్ ఇయర్ 15 అయితే ఈ సంవత్సరం 14 అయింది. విద్యాజ్యోతి మాత్రము లాస్ట్ ఇయర్ 20 ఉంటే ఈ సంవత్సరం 15 వచ్చింది. తర్వాత సిఎంఆర్కేలో దెర్ ఇస్ నో డిఫరెన్స్. తర్వాత అలాగే గీతాంజలి లాస్ట్ ఇయర్ వాజ్ 21, ఈ సంవత్సరం 17, చాలా డిఫరెన్స్ ఉంది, చాలా పైకి వచ్చింది 21 నుంచి 17. కేశవ మెమోరియల్ 17 లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం 18 ఉంది. ఎంఈసిఎస్ లాస్ట్ ఇయర్ 18 ఉంటే ఈ సంవత్సరం 19 ఉంది. కిట్స్ మాత్రం వెనక్కి వెళ్ళింది. అయితే ఈ టేబుల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక రెండు కరెక్షన్స్ ఉన్నాయి. రెండు కరెక్షన్స్ ఏంటంటే, ఒకటి అనూహ్యంగా ఎస్ఆర్హెచ్పి అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ, ఎస్ఆర్ యూనివర్సిటీ ఈసారి క్లోజింగ్ ర్యాంక్ 19,540 అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ విల్ బి సమ్వేర్ హియర్ అంటే అబౌవ్ మాతృశ్రీ ఎంఈసిఎస్ ఇక్కడ ఉంటుంది అన్నమాట ఎస్ఆర్హెచ్పి. సో అది దెర్ ఇస్ అ కరెక్షన్. సో ఎంఈసిఎస్ పైన ఎస్ఆర్హెచ్పి 19,740 పైన ఎస్ఆర్హెచ్పి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎంఆర్ఈసి కూడా కిట్స్ పైన 21,159 ఉంది. కిట్స్ పైకి ఎంఆర్ఈసి వస్తుంది, 20,328 ఎంఆర్ఈసి ఉంది. సో ఎంఆర్ఈసిలో ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎస్ఆర్హెచ్పిలో ఇంప్రూవ్మెంట్ ఉంది. అవి రెండు కరెక్షన్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఓకే, సో దిస్ ఈజ్ 2023 to 2024. ఫేజ్ వైజ్ చూస్తే, మనం ఫస్ట్ ఫేజ్ చూస్తే ఏమైంది, ఫస్ట్ ఫేజ్లో విజేఐటి, ఐ మీన్ నాట్ విజేఐటి, విఎన్ఆర్ విజేఐటి అంటే విజేఈసి 2007 ఉంటే ఇప్పుడు 2,308. సిబిఐటి 1,903 ఉంటే ఇప్పుడు 2,667. సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్లీ ఇవన్నీ పడ్డాయి. దానికి రీజన్ మనం చెప్పాం కదా, సీట్లు ఇంక్రీజ్, అవి ఇంక్రీజ్ ఇన్ సీట్స్ అండ్ దట్ టు గుడ్ క్వాలిటీ సీట్స్ అక్రాస్ ఆల్ కాలేజెస్. సో పెరగడం వల్ల మనకి ఇవన్నీ అయ్యాయి.
సో అయితే పొజిషన్ రిలేటివ్ ర్యాంకింగ్ చూస్తే ఫస్ట్ ఫేజ్లో సిబిఐటీ వాజ్ 1, ఇప్పుడు 2 అయింది. విఎన్ఆర్ విజిఐటీ వాజ్ 2, ఇప్పుడు 1 అయింది. వాసవిలో దెర్ ఇస్ నో చేంజ్, గోకరాజులో దెర్ ఇస్ నో చేంజ్, కేఎంఐటీలో దెర్ ఇస్ నో చేంజ్. తర్వాత సివిఆర్ లాస్ట్ ఇయర్ 7 అయితే ఈసారి 6, ఎంజిఐటీ లాస్ట్ ఇయర్ 6 అయితే ఈసారి 7. సో ఎంజిఐటీ సివిఆర్ దే ఇంటర్చేంజ్ ద పొజిషన్. బీవీఆర్లో దెర్ ఇస్ నో చేంజ్, వర్ధమాన్లో దెర్ ఇస్ నో చేంజ్. శ్రీనిధి లాస్ట్ ఇయర్ 11 అయితే ఈసారి 10 అయింది. అనురాగ్ లాస్ట్ ఇయర్ 12 అయితే ఈసారి 11 అయింది. ఎంవిఎస్ఆర్ లాస్ట్ ఇయర్ 10 అయితే ఈసారి 12 అయింది. సో ఎంవిఎస్ఆర్లో మార్పు వచ్చింది, రెండు పొజిషన్స్ కిందికి వెళ్ళింది. తర్వాత నీల్ గోక్టే లో దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఐఏఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్. విద్యాజ్యోతి లాస్ట్ ఇయర్ 18 అయితే ఈసారి 15. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అసలు విద్యాజ్యోతి పైకి ఎలా వచ్చిందో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సిఎంఆర్కే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ దెర్ ఇస్ నో చేంజ్. అండ్ గీతాంజలి లాస్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 అండ్ దిస్ ఇయర్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లాస్ట్ ఇయర్ బై మిస్టేక్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి డిఫరెన్సెస్ చెప్తున్నాను. గీతాంజలి జీసీటీసీ లాస్ట్ టైం లాస్ట్ ఫేజ్లో కూడా 17, ఈ ఫేజ్లో కూడా 17. కేఎంఈసీ లాస్ట్ ఫస్ట్ ఫేజ్లో 20 ఉంటే ఈ సంవత్సరం ఈ ఫేజ్లో 18కి వచ్చింది. ఎంఈసీఎస్ దెర్ ఇస్ నో చేంజ్. కిట్స్లో 15 నుంచి 20కి పడింది. సో దీస్ ఆర్ ద చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేజ్ వైజ్ చూస్తే ఇవి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో సమ్ మైనర్ ఐ వుడ్ సే మైనర్ చేంజెస్ ఎక్సెప్ట్ విద్యాజ్యోతి విజిఐటీ నాట్ మచ్ ఆఫ్ చేంజెస్ అని చెప్పాలి. పొజిషన్స్ అలాగే ఉన్నాయి, కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఈ కట్ ఆఫ్స్ అన్నవి పడ్డాయి. ఓకే, దట్ ఈస్ బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్క్రీజ్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ సీట్స్. గర్ల్స్ కాలేజెస్కి వస్తే సెకండ్ ఫేజ్ లాస్ట్ ఇయర్ 5414 అయితే ఈసారి 6786 నారాయణమ్మ. అండ్ బీవీఆర్ విమెన్స్ 8908 అయితే ఈసారి 11504. భోజిరెడ్డి 16399 అయితే 15628. ఫస్ట్ ఫేజ్తో కంపేర్ చేస్తే కూడా బిగిన ట్రెండ్ లాగే 5482 వర్సెస్ 6786, 8620 వర్సెస్ 11504. అండ్ భోజిరెడ్డి 15151 టు 15628. So this is the difference as far as phases are concerned. Now ee top university colleges chuste Usmania lo matram chaala difference kanipinchindi. I'm very disappointed actually. First phase lo 1850 unte ee sari 2942, last year closing rank 2166 aithe ee sari 2942. Ee sari Usmania closing rank is behind CBIT as well as VNR VJIT. Last year, first JNTU, second OU, third VNR VJIT, atharvata CBIT, phase 2 lo. Ee sari, avi rendu munduke ellai, OU venakku vachindi. And JNTU, first phase lo 873 aithe, ippudu 1547. ఈ రెండు కంపేర్ చేస్తే 2023 1406 1547. అసలు జేఎన్టీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఏంటంటే సమ్ టాప్ ర్యాంకర్స్ హ్యావ్ నాట్ అంటే సీట్ అలాట్ అయింది వాళ్ళకి, వాళ్ళు తీసుకోలేదు, అందుకోసమే 873 కాస్త 1547 అయింది. అంటే దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ హూ గాట్ అలాటెడ్ ఇన్ ఫేజ్ 1 బట్ వాళ్ళు సీట్స్ తీసుకోలేదు. సో దిస్ ఇస్ హౌ ది ఎనాలిసిస్ ఇస్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైనల్ ఫేజ్కి ఏం జరగబోతుంది, ఫైనల్ ఫేజ్కి ఈ సెకండ్ ఫేజ్కి ఫైనల్ ఫేజ్కి ఎందుకు డిఫరెన్సెస్ ఉండాలి, ఉంటాయా అన్నది పాయింట్. ఎందుకంటే సాధారణంగా సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ సీట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు అంటే ఎవరైతే ఎంసెట్లో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లోనే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళకి ఐఐటీ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ బిట్స్ తర్వాత అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇవన్నీ వీళ్ళంతా ఫస్ట్ ఫేజ్లోనే వీళ్ళంతా ఎలిమినేట్ అయిపోతారు. సో సెకండ్ ఫేజ్ టు ఫైనల్ ఫేజ్ ఇలాంటి వాళ్ళు ఉండరు. సో సెకండ్ ఫేజ్ టు ఫైనల్ ఫేజ్ డిఫరెన్సెస్ ఉండాలి అంటే సీట్లు పెరగాలి. సీట్లు పెరిగితేనే మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. లేకపోతే కొంతమందికి ఎవరైనా ఈ మధ్యకాలంలో ఎవరికైనా మేనేజ్మెంట్ కోటా సీట్లు వస్తే వాళ్ళు ఇక్కడ నుంచి విత్డ్రా అవుతారు. అంటే కొంత ఒక సమ్ సెక్షన్ సమ్ పర్సంటేజ్ సమ్ స్మాల్ పర్సంటేజ్ విల్ బి దేర్, వాళ్ళు మంచి కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు సంపాదించుకొని ఉంటారు, దెన్ అక్కడికి వెళ్ళిపోతారు, దెన్ దే విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. అలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు.
బట్ మేజర్ డిఫరెన్స్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే సీట్లు పెరిగితే వస్తుంది. సీట్లు పెరుగుతాయి అని అంటున్నారు. సమ్ కాలేజెస్ హ్యావ్ అప్రోచ్డ్ ది కోర్ట్. సో ఇది మనకి నెక్స్ట్ 1 వీక్లో డిసైడ్ అవుతుంది. సో డెఫినెట్గా థర్డ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ ముందరైతే ఇది డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఆ సీట్లు పెరిగితే ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఈ కోర్టు ఆర్డర్ వచ్చి సీట్లు పెరిగిన పక్షంలో, దెన్ మనకి ఫైనల్ ఫేజ్లో కూడా ఇప్పుడైతే చూస్తున్నామో ఇంకొంచెం, అంటే టాప్ కాలేజెస్లో పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు, బట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ కాలేజెస్లో దేర్ విల్ బీ అ చేంజ్. అదర్వైజ్ సెకండ్ ఫేజ్ నుంచి ఫైనల్ ఫేజ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా అన్నది. మోస్ట్లీ మీరందరూ అంటే టాప్ 20లో వచ్చిన వాళ్ళకి ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ రీజన్ ఫర్ యూ టు చేంజ్. కాకపోతే డిపెండింగ్ అపాన్ యువర్ సాటిస్ఫాక్షన్ విత్ ద బ్రాంచెస్ మీరు ఒకసారి ట్రై చేసుకోవచ్చు. అదర్వైజ్ మోస్ట్ స్టూడెంట్స్ విల్ ఫ్రీజ్ దేర్ ఆప్షన్స్ అంటే టాప్ 20లో వస్తే. 20 కన్నా కిందికి వస్తే డెఫినెట్గా మీరు యూ షుడ్ గో టు ఫర్ ద ఫైనల్ ఫేజ్ ఆల్సో. ఫైనల్ ఫేజ్ వెళ్ళాలి. దేర్ విల్ బీ ఇప్పుడు సీట్లు పెరిగిన పక్షంలో, ఒకవేళ సీట్లు పెరిగితే తప్పకుండా మీకు దెర్ విల్ బి అ చేంజ్ ఇన్ ది కాలేజ్ యాజ్ వెల్ యాజ్ బ్రాంచ్. సో ఫైనల్ ఫేజ్లో కూడా మీరు ఒకవేళ ఒక 10,000 వరకు సీట్లు పెరుగుతాయి అంటున్నారు, ఒకవేళ 10,000 వరకు సీట్లు పెరిగితే దెర్ విల్ బి ఏ హ్యూజ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం చూసాం మొన్న పెరిగిన సీట్లతోనే వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. సో 10,000 పెరిగితే డెఫినెట్గా మనకి 10,000 అంటే ఒక కన్వీనర్ కోటలో ఒక 7,000 పెరుగుతాయి. సో డెఫినెట్లీ దెర్ విల్ బి అ డిఫరెన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. సో ఆల్ దోస్ పీపుల్ ఎవరైతే వాళ్ళు ఫస్ట్ టాప్ 20లో వచ్చి బ్రాంచ్తో సాటిస్ఫై కాలేదంటే యూ కెన్ ఆల్వేస్ గో. అదేవిధంగా 20 దాటిన వాళ్ళు తప్పకుండా ఫైనల్ ఫేజ్ ట్రై చేయాలి. సో దాట్ దే గెట్ అ బెటర్ బ్రాంచ్ అండ్ బెటర్ కాలేజ్ అండ్ వాట్ ఎవర్ రూల్స్ ఆర్ దేర్ ఫర్ సెకండ్ ఫేజ్ విల్ ఆల్సో అప్లై టు ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్లో ఒకటి అలాట్ అయింది అంటే సెకండ్ ఫేజ్లో అలాట్ అయింది, మీకు అది వెళ్ళిపోతుంది. దట్ విల్ గో. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్లు అలాట్ అయ్యాయి కొంతమందికి, అది మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీకు సెకండ్ ఫేజ్ సీటు పోతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవరికైతే, కొంతమందికి అయితే దెర్ ఇస్ నో చేంజ్, కొంతమందికి దెర్ ఇస్ చేంజ్. చేంజ్ వచ్చింది మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ ఎలాగో పోయింది, సెకండ్ ఫేజ్ సీట్ కూడా పోతుంది. కొంతమంది అడుగుతున్నారు, ఇవాళ క్వశ్చన్ అడిగారు, మాకు ఫస్ట్ ఫేజ్లో ఎక్స్ వచ్చింది సార్, ఇప్పుడు నాకు వై వచ్చింది, సో కానీ నాకు వైతో ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకు నేను ఎక్స్కి ఎక్స్ ఉంటుంది కదా అని అడిగారు. నో, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయింది, క్యాన్సిల్ అయిపోయింది. మీకు సెకండ్ ఫేజ్లో వచ్చింది, చాలాసార్లు పలు వీడియోలో చెప్పాను, సెకండ్ ఫేజ్లో మీకు అలాట్ అవుతే ఫస్ట్ ఫేజ్లోది మీకు క్యాన్సిల్ అయిపోతుంది, అది ఇంకెవరకు నెక్స్ట్ ఇన్ ద మెరిట్ లిస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎంసెట్ కౌన్సిలింగ్లో యూ హ్యావ్ టు కంటిన్యూ అంటే, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు ఏదైనా చేంజ్ ఉంటే మీరు కంపల్సరీగా అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ద యూజువల్ ప్రొసీజర్, ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాతే మీకు ఇది అలాట్ అవుతుంది, లేకపోతే ఇది వెళ్ళిపోతుంది. సో బీ వెరీ కేర్ఫుల్. యూ కెనాట్ సే నేను ఫస్ట్ ఫేజ్లో నేను ఫీజు కట్టాను. ఫీజు కట్టారు, ఫీజు కట్టిన తర్వాత మీరు సెకండ్ ఫేజ్కి వచ్చారు. సెకండ్ ఫేజ్కి వచ్చి మీరు ఏవో ఆప్షన్స్ ఇచ్చారు, ఆ ఆప్షన్స్ ప్రకారం మీకు ఇప్పుడు సీట్ వచ్చింది. మీకు సీట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఉన్నది క్యాన్సిల్ చేసేసి అది ఇంకెవరకు అలాట్ చేసేసారు, అది మీ దగ్గర లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేసి సెకండ్ ఫేజ్లో మీకు ఒక కొత్త సీట్ వచ్చింది అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ వెళ్ళిపోయింది అన్నమాటే. సో అందుకోసం ఇప్పుడు కంపల్సరీగా మీరు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇఫ్ యూ హ్యావ్ టు కంటిన్యూ, సెకండ్ ఫేజ్ వచ్చిన సీటు మీరు యాక్సెప్ట్ చేయాలి, చేస్తేనే మీకు ఉంటుంది. అది కొంతమంది ఈ కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది, సెకండ్ ఫేజ్లో తప్పక మీరు సీట్ యాక్సెప్ట్ చేయాలి, లేదంటే యు ఆర్ అవుట్ ఆఫ్ కౌన్సిలింగ్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్.